నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మొహరం పండగ సందర్భంగా ఈరోజు 10వ రోజు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో అత్యంత వైభవంగా ఘనంగా పీర్ల పండగ ఉత్సవాలు హిందూ ముస్లిం ఐక్యమత్యంతో కలిసిమెలిసి అలై బలై ఆడుతూ కులమతాలకు అతీతంగా ఈరోజు సాయంకాలం పీర్ల ఊరేగింపు జరుగునని ఉత్సవాలకు జనం వివిధ గ్రామాల నుండి వచ్చి పీర్లకు నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటారని గద్వాల పట్టణంలో బీబీ ఫాతిమా మక్కా హుసేన్ వివిధ పీర్ల దర్గాల దగ్గర జనం అధిక సంఖ్యలో పాల్గొంటారని బీబీ ఫాతిమా దర్గా నిర్వాహకులు తెలియజేశారు. గద్వాల్ గంజిపేట బీబీ ఫాతిమా చాలా భారీ ఎత్తున మా గంజిపేట లోపల గద్వాల్ లోపల చాలా భారీ ఎత్తున చాలా వేల మంది వస్తారు. పిల్లలు కాని వాళ్ళు పిల్లలు అవుతున్నారు. ఏమనుకుంటే అది అవుతుంది. భగవంతు దయ వల్ల, బీబీ ఫాతిమా దయ వల్ల, భగవంతు దయ వల్ల చాలా మటుకు అనుకునేటివి జరుగుతున్నాయి. ఇడ గంజిపేట లోపల అనుకునేటివి జరుగుతున్నాయి. ఏమనుకుంటే అది జరుగుతుంది బీబీ ఫాతిమా దగ్గర. కాబట్టి మేము చాలా వేల సంఖ్యల మంది 10 తారీఖు 9 తారీఖు చాలామంది అనుకునేటివి జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. ఇంకా భారీతున్న డెవలప్ చేయాలని అనుకుంటున్నాము. మీరందరూ మాకు సహకరిస్తే, గవర్నమెంట్ కూడా సహకరించింది అనుకో, చాలా భారీతున్న చేస్తాం. రేపు 10 తారీఖు వేల సంఖ్యలో ఉంటారు పబ్లిక్. కాబట్టి మాకు పోలీసు బందోబస్తు కూడా కావాలి. ఇక్కడ మేము ఎందుకంటే పూజారులం చాలా తక్కువ ఉన్నాం కాబట్టి చాలా భారీ ఎత్తున ఉంటారు పబ్లిక్ ఇక్కడ. కాబట్టి మాకు చాలా గవర్నమెంట్కు సహకరించాలి. ఇక్కడ మసాన్ భయ్ అనే ఒక ముజావర్, ఇక్కడ చాలామంది మన గంజిపేటలో చాలామంది ఇక్కడ వచ్చి నిలబడతారు. అందరం కలిసి కులమతాలు అవి ఇవి లేవు. ఎవరైనా చాలామంది ఎవరైనా రావచ్చు. కులమతాలు అనేది లేవు, భేదం అనేది లేదు. ఎవరైనా రావచ్చు, అమ్మగారు ఇక్కడ మొక్కొచ్చు చేయొచ్చు. ఎందుకు వచ్చినామని చెప్పం. చిన్న కులం పెద్ద కులమే లేదు. ఎవరైనా రావచ్చు, ఇక్కడ మొక్కొచ్చు, ఏమైనా మొక్కుబడి చేసుకుంటూ. ఎందుకంటే ఎక్కువ ఏం లేదు ఇక్కడ. అందరం కలిసిమెలిసి ఉండాల్సింది ఇక్కడ. ఎవరు మేము అట్లా మేము ఇట్లా అని రాదు. కుల మతాలు లేదు. అందరూ చాలా భారీ ఎత్తున కలిసి అందరం గజ్జిపేటల మన గద్వాల లోపల చాలా భారీ ఎత్తున ఉంటుంది. కాబట్టి 10 తారీఖు చాలా మంది పబ్లిక్ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా మంది వస్తారు. కుల మతం లేకుండా చాలా భారీ ఎత్తున అందరం కలిసి ఇక్కడ హిందూ ముస్లింస్ వచ్చి పూజలు చేస్తారు. చాలా ప్రేమతో లక్షలు పబ్లిక్ వచ్చి ఇక్కడ వంకాయలు చూసినట్లు అయ్యేసి పక్కన
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖలీద్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 4 మసీదులున్నాయి. ఒకప్పుడు అన్ని మసీదుల్లో తరతరాల నుంచి వస్తున్న పేర్లను పెట్టేవారు. కానీ మసీదులన్నీ శిథిలావస్థలో ఉండడం వల్ల అందరూ పేర్లు పెట్టకపోవడం జరుగుతుందని నేను అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ నా సొంత ఖర్చుతో పీర్లను నిలబెట్టడం జరిగిందని ఈ ఆచారాన్ని కొనసాగించే విధంగా చూడాలని సయ్యద్ ఖాలిద్ ఈ సందర్భంగా తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఈరోజు మొహరం పండుగ ఘనంగా జరుగుతున్నది. అందులో భాగంగా మన కాదిర్ గారు ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అన్నయ్య, ఎన్ని సంవత్సరాలకి పీర్ల పండుగ సందర్భంగా బీబీపేట మండలం మరియు గ్రామంలో పీర్ల మసీదు 3-4 ఉన్నాయి కాబట్టి 3 పీర్ల మసీదు వాళ్ళు ఎవరు కూడా పీర్లు రావటం లేదు. కాబట్టి ఈ పండుగ పడిపోకుండా ప్రతి సంవత్సరం నేను సంగీత లేని శాఖాద్రి బీబీపేట నివాసిని ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి 10 రోజులు ఈ పండుగ నేనే కాదు హిందూ ముస్లింలు అందరూ కలిసి నాకు ఊరంతా సహకారం అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులు తన తన కానుకలు తీసుకొచ్చుకుంటూ సమర్పిస్తుంటాం. వాళ్ళు నాతో సహకరించి అందరం కలిసి ఘనంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇటే జరుపుకుంటాము. కాబట్టి ఇక్కడ బీబీపేట పీర్ల మసీదు ప్రభుత్వం కూడా కొంచెము చేసుకొని అది పడిపోకుండా పీర్ల మసీదు అన్నీ పడిపోయి కాబట్టి మీరు టెంపరీగా నేను నా సొంతదాన్ని ఖచ్చితంగా చేసుకున్నాను. దీనికి పని కోసం కానీ ఏదే కానీ కానుకలు అదొకటి బీబీపేట భక్తులు వస్తారు. భక్తులతో చేసుకొని ఘనంగా ప్రతి సంవత్సరం పీర్ల పండుగ చూడగా కనీసం పీర్లు పెట్టుకోవడానికి ఒక మసీదు లాంటి చిన్నది ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వాళ్ళు వేడుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని ఆచారాన్ని వెనుకబడేటట్టు చేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి. తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని పొడగొట్టద్దు అనే విషయంపై ఇద్దరు మాట్లాడారు. ఇంకా ఉన్న ప్రత్యేక 3 మసీదులకు కూడా ఎవరెవరైతే ఇంతకుముందు పీర్ల మసీదులో పీర్లు నిలబెట్టారో వాళ్ళు కూడా ముందుకు రావాలని మళ్ళీ ఈ చిన్నగా పండుగ ఒక 10 రోజులు జరుపుకుంటే ఎవరికి ఎటువంటి ఆటంకం లేదు. ప్రతి ఒక్కరు దీనికి సహకరిస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ ఖాళీ జాగాలు లేదు రోజు షేడ్ సరే ఏదైనా కానీ 4 మూడలు కట్టేసి సహకరిస్తే బాగుంటుందని ప్రభుత్వం కోరుకుంటుంది. హిందూ మతం భేదాలు లేకుండా జరిగే పండుగ పీర్ల పండుగ. మన గ్రామంలో మాత్రం హిందూ ముస్లింస్కి ఎవరికి తేడా లేదు. ప్రతి కుల మత భేదాలు లేకుండా కూడా ఈ పీర్ల పండుగ అనేది ఘనంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీనిలో అందరూ భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులైతే బీపేట మండలంలో ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషమని తెలుసు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సేకల గ్రామంలో అబిత్వా లేడీస్ ఎంపోరియం శారీ సెంటర్ ప్రారంభించిన బీసీ రాష్ట సాధికారత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ డిప్యూటీసీ బాదిరిని రాజేందర్, ప్రొఫెటర్ మాజీ సర్పంచ్ వెలగటూరి మమతా రమేష్ సాదర స్వాగతం పలికారు. హిందువులకు ప్రథమ పండుగ అయిన తొలి ఏకాదశి పండుగ రోజున ప్రజలు దేవాలయాలను దర్శించుకుని పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని హరిహర దేవాలయ ప్రాంగణంలోని శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపించారు. ఓం వేదసౌధ విహారిణ్యై నమః. ఓం శ్రీరంగనాథ మాణిక్య మంజరియై నమః.
ఓం మంజుభాషిణ్యై నమః. ఓం సుగంధార్థ గ్రంథకర్యై నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షిణాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అక్షుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. త్రిదండ పరిమండితం త్రివిధ తత్వ నిర్వాహకం దయాంసిత దురంచలం దళితవాది వాక్వైభవం క్షమాది గుణసాగరం శరణమేమి రామానుజం నచే రామానుజే తేషా చతురాక్షరి కామవర్తా ప్రవర్జంతే జంతవో అంతమాతృక సత్యం సత్యం పునఃసత్యం యజరాజో జగద్గురుః సైవ సర్వ. ఓం నమః శివాయ. ఈరోజు తొలి ఏకాదశి. నిన్న దక్షిణాయనం ప్రారంభమైంది. అనే సంవత్సరానికి దక్షిణాయనం 6 నెలలు, ఉత్తరాయనం 6 నెలలు ఉంటాయి. ఈ తొలి ఏకాదశి రోజు నాడు నుంచి దక్షిణాయనం ప్రారంభం. ఈ దక్షిణాయనంలో ఈ తొలి ఏకాదశి రోజు నాడు చక్కగా పవిత్రమైనటువంటి గంగా స్నానం వెళ్ళి కొంచెం చక్కగా స్నానం చేసి ఈ ఆరోగ్యం జరిచినటువంటి అన్ని కూడా మర్చిపోయి మన సుఖ సంతోషంలో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషంలో ఉండాలని చెప్పిన గంగాదేవిని పూజ చేసుకొని తర్వాత సమీపంలో ఉండేటువంటి ఏ దేవాలయం అయినప్పుడు కూడా వెళ్ళేసి చక్కటువంటి పూజా పురస్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ రోజు నాడు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని భక్తులు ముట్టించుకొని మనం దీపారాధన చేసుకుంటామో ఈరోజు కూడా ఆ తులసి అమ్మవారి అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర తులసిమ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదు దేవస్థానం దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. దానివలన సర్వ అనిష్టాలన్నీ కూడా తొలగి మంచి సుఖ సంతోషం ఉంటుంది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే మన హిందువులందరికీ ఒక మార్గం అనేటువంటి చూపించేటువంటి మార్గం. ఏంటయ్యే మార్గం అంటే మనకు పండగలు. ఇప్పుడు మన పిల్లవాడు పుట్టిన తర్వాత ఏ విధంగా మనం వేలు పెట్టుకొని నడిపిస్తామో ఈ తొలి ఏకాదశి అయిపోయిందంటే ఇంకా మనకు పండగలు స్టార్ట్ అన్నట్టుగా. కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి ధ్యానించడం, శివుని ధ్యానించడం, హరిహర క్షేత్రం అటువంటి దర్శనం చేసుకొని చక్కగా ఆరాధన చేసుకుంటే అన్ని శుభమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆశ్రమం తర్వాత దీంట్లో అమ్మవారు కూడా అవతరించింది. ఏది అమ్మవారు పార్వతీమాత, ఆమె దుర్గా, ఆమె గాయత్రి, ఆమె సరస్వతి, అన్నీ కానీ అందరి ఆమె అన్నీ ఒకటే దేవి అమ్మవారు. అటువంటి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమికి చక్కగా ఆమె జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ ఈ వారం రోజు ఈ పౌర్ణమి లోపుగా ఎప్పుడైనా అమ్మవారికి శాకాంబరి అనేటువంటి అవతారంతోనే అమ్మవారిని దాన్ని దర్శనం చేసుకోవాలి. ఇవాళ తొలగాసి నాడు అన్ని దేవతను దర్శించుకుంటాం. ఈ తర్వాత మనం ఎప్పుడు నిర్ణయించుకుంటే అదే రోజు నాడు అమ్మవారిని శాకాంబరి. ఇప్పటికీ అన్ని దేవాలయాలు శాకాంబరి అవుతున్నాయి కాబట్టి ఈ శాకాంబరి కూడా ఈ నెలలో ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ తొలి ఏకాదశి దైవ నామస్మరణ చేస్తూ అటువంటి మంచిగా ఉపవాసం మీకు ఓపికగా ఉపయోగాలేయండి. ఒక పిల్లలకు పెద్దలకు మాత్రం ఆరోగ్య రీతిలో వాళ్ళకు మాత్రం ఉపవాసం అంటే వాళ్ళకు సహించదు కాబట్టి వాళ్ళు అన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ మంచిగా ఆరోగ్యంగా ఉండి అన్నీ ఉన్నప్పుడు కూడా ఆ దేవుడు నామస్మరణ చేసి మీకు ఓపిక ఉండే మంచి పనులు పరాలతో వినండి. ఛాయలు పాలకు తప్పలేదు. ఇవి స్వీకరించి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకొని అందరూ మంచి సుఖ సంతోషం ఉండాలి. ఆ యొక్క పార్టీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అని ఈరోజు ఈ యొక్క వీడియో మిత్రులతో మీ అందరికీ తెలియజేస్తున్నాము. మీరందరూ కొత్త జీవితంలో వెలిగబెట్టండి. ఇవాళ రోజు జరిగినటువంటి దానన్నీ వదిలిపెట్టి రేపటి నుంచి మన కొత్త కార్యక్రమం. కొత్త కార్యక్రమాలు అంటే ఏదో కొట్టడం తిట్టడం ఎటువంటి కాకుండా మంచి నడకడ ఇవ్వండి, మంచి గుణవంతులు ఇవ్వండి, మంచి దేవతా కార్యక్రమాలు చేయడానికి కావచ్చు సహకరించండి. దేవుడా మాకు ఆరోగ్యం మంచిగా కాపాడు, మేము సేవ చేయటం బాగా నిర్మించి 10 మందికి మేము సహాయం చేసినట్టు మాకు బలమీదు శక్తిని ఇది అని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మంచి కొత్త జీవితాన్ని కాలబెట్టి అందరూ మంచి సుఖ సంతోషంగా ఉండాలని ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహం పొంది ఆ యువర్గంగా ఉండాలని చెప్పని ప్రార్థిస్తాను. ప్రతిష్ఠతి శివ పార్వతి పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు.
బ్రాహ్మణ క్షేత్ర వైశ శుద్ధానా చతుర్థ వర్ణానం సర్వదేనాశుభినో సర్వసుమో ఈశ్వర కృప కరణ కటాక్ష ప్రాప్తి జిల్లా ఆసుపత్రి ప్రాంగణ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ విభాగం, కంటి వైద్య విభాగం, దంత వైద్య విభాగం, టాయిలెట్, జనరల్ వార్డులను కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఖమ్మం జిల్లా చైర్మన్ హోదాలో తొలిసారిగా ఖమ్మం జిల్లాకు వస్తున్న రాయల ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాయల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి హైదరాబాద్ నుండి ఖమ్మం జిల్లాకు వస్తున్న రాయలకు జిల్లా సరిహద్దు పైనంపల్లి వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికి ఖమ్మం వరకు మోటార్ బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. చూడు రోషాల చోటు రాదు నీరుడులా కొర తీటైన వాటి దేశాన లేడు మా పాది దేవుడురా. ఆ చూపులో చురుకుతనం సూర్యుని లేపునురా, ఆ నవ్వులో చల్లదనం చంద్రుణ్ణి చూపునురా. మొహరం పండుగను పురస్కరించుకుని మంగళవారం రాత్రి లేబర్ కోర్టు గాంధీనగర్ ఆశీర్ఖాన్ వద్ద భక్తులు పీరీలకు పెద్ద మటకీలను సమర్పించుకున్నారు. గోదావరి కన్నె లేబర్ కోర్టు సమీపంలోని గాంధీనగర్ ఆశీర్ఖాన్ వద్ద నిర్వాహకులు పీరీలను భక్తుల సందర్శనార్థం అలంకరణ ప్రాయంగా ఉంచగా, కుల మతాలకు అతీతంగా అన్ని కులాల మతాల భక్తులు మటకీలతో ఆశీర్ఖాన్ వద్ద అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి పీరీలకు పెద్ద మటకీలను సమర్పించారు. ఆరోగ్యం
మంచాన పడ్డ నిరుపేద వృద్ధురాలు నిస్సహాయ స్థితిలో ఉన్న భర్తకు నీడా స్వచ్ఛంద సంస్థ ద్వారా 3,000 రూపాయలు అందజేసి బుధవారం పండగ సంబరాలను నీడా సంస్థ సభ్యులు పేదింట్లో జరుపుకున్నారు. గోదావరికని తిరుమల నగర్ కు చెందిన ముక్క మల్లికార్జున్ ఉప్పు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. వయసు మీద పడడంతో ఎలాంటి పనులు చేయకుండా ఉన్నాడు. కుటుంబ భారమైన వీరికి వీరి భార్య ముక్క అరుణ కొంతకాల క్రితం కింద పడడంతో కాలు విరిగింది. చికిత్స జరిగిన మందులకు తిండికి డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నీడా సంస్థ అధ్యకుడు పల్లెల రమేష్ కో దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరికి నీడా మన 100 రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. తరఫున దీనావస్థలో ఉన్న అమ్మకు నీడ సంస్థ తరఫున మేము ఒక 3,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రమేష్ అన్నత ఆధ్వర్యంలో జరగాలని మేము నీడ తరఫున కోరుకుంటున్నాం. ఈ నీడ స్వచ్ఛంద సంస్థలో మేము మంత్లీ నెలకు 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసి మేము ఈ గ్రూప్ సభ్యులంగా ఉన్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు రమేష్ అన్న తరఫున ఏం జరిగినా కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నగారికి మేము తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నీడా స్వచ్ఛంద సంస్థ, నీడా స్వచ్ఛంద సంస్థ అంటేనే పల్లెర్ల రమేష్ గౌడ్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పేద తల్లి అరుణకు, అరుణ అమ్మకు ఆపరేషన్ నిమిత్తం 3,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాంటి నీడా స్వచ్ఛంద సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు గర్వంగా అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మా చైతన్యం సహాయం చేస్తూ వెన్నుదన్నుగా ఉంటామని మాటిస్తున్నాం. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.